ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన ఉండే అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేల సాక్షిగా దాని జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు అందరు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం కూర్చొనే ఉన్నారు ఆయన లేచి మీరు ఎక్కువ మాట్లాడితే తెలంగాణకు ఏకానగుడియా ఒక రూపాయి గుడియా ఏం చేసుకుంటావో చేసుకోనరు ఒక్క కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే మాట్లాడిండా నోరు తెరిసిండ్రా తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదారా సన్నాసి అట్ట ఎట్ట మాట్లాడతామని తిరగబడ్డరా మరి తెలంగాణ కోసం పేగులు దగ్గదాకా కొట్టానోడేవాడు తెలంగాణ తెచ్చినోడేవాడు 24 గంటల కరెంటు తెచ్చినోడేవాడు ప్రతి ఇంట్లో నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చినోడేవాడు మరి ఇవాళ జగిత్యాల జిల్లా చేసినోడేవాడు ఇవాళ వెనకటి కూడా అన్నారట మీరు మొత్తం వంటలు చేసి తయారు పెట్టుండ్రి నేను తర్వాత వచ్చి వడ్డన చేస్తానన్నాడు అట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి చూస్తే ఆ విధంగా మాట్లాడుతారు మళ్ళీ ఇప్పుడు వచ్చి మా అంత సిపాయి లేరు మేము ఆకు సిపాయిలేము అని మాట్లాడుతూ ఉన్నారు సో ఎవరు నిజమైన సిపాయిలో మీరు గుర్తుపట్టాలి దయచేసి అది ఆలోచించకుండా గుడ్డిగా ఓటేద్దని మనం చేస్తూ ఉన్నాం ఓట్లు ఎప్పుడు కూడా కులం మీద మతం మీద పడద్దండి కులం పేరు మీద పడద్దు మతం పేరు మీద పడద్దు కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరి యొక్క అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రయోజనాలు కేంద్ర బిందువుగా ఓట్లు పడాలి అది ఆరోగ్యవంతమైన రాజకీయం మంచి రాజకీయం సమాజంలో ఎవరు తక్కువ కాదు అందరూ సమానమే ఇది కాంగ్రెస్ పార్టీ నీతి ఆనాటి నుంచి ఈనాడు దాకా ఈయనే కదనండి పక్కకే జరంత దూరంలో ఉంటుంది గోదావరి కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు పొడుగున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే కనీసం మంచినీళ్ళని ఇచ్చిండ్రా మంచినీళ్ళ కూడా నోసుకోలేదా మనం గోదావరి పక్కకు ఉండేటోళ్ళం ఇది కాంగ్రెస్ యొక్క మహత్తరమైన పాలన మీరందరూ ఆలోచన చేయాలి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మేము కూర్చున్నాం ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారని మన హుజూరాబాద్ మన పాత కరీంనగర్ జిల్లానే ఆయన మంచి ఆర్థిక నిపుణుడు ఆర్థిక శాస్త్రవేత్త నేను తెలుసుకొని రెడ్డి గారు దయచేసి మన రాష్ట్రం వచ్చింది దీన్ని బాగు చేయాలి మీరు రమ్మని చెప్పి ఆయన బీహార్లో ఉంటే ఆయనని పిలిపించుకొని ఇంకా చాలామంది మేధావులను పిలిపించుకొని ఎందుకంటే కొత్త రాష్ట్రం తప్పు చేస్తే ఆయనకు అధికారం లేదు నాకు చేస్తే మెయిల్ చేయాలి కానీ తప్పులు చేయకూడదు అందుకోసం అందరితో చర్చ చేసి ఒక మార్గం వేసుకున్నాం దానిలో ప్రజల సంక్షేమం ఎందుకంటే తెలంగాణ వచ్చినాడు చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మన బతుకు భయంకరమైన పరిస్థితులు ఉండే ఇక చాలా ఘోరం ఉండే ఇక చెప్తే బాధ అనిపిస్తుంది ఇవి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెత్తమని ఇందిరమ్మ రాజ్యంలో ఏమొచ్చింది జగిత్యాలకు కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయింది కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయ్యి యువకులను పిట్టల్లా గాలి చంపినారు కదా పొద్దున్న లేస్తే నెత్తురు గారుడే కదా ఇందిరమ్మ రాజ్యం అంతా ఎంత ఘోరం ఉండే ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెత్తారట ఇందిరమ్మ రాజ్యంలో ఎవడు ఉద్దారకమైందని దళితులు బాగుపడ్డారా గిరిజనులు బాగుపడ్డారా రైతులు బాగుపడ్డారా ఎవరి నుంచి పట్టించుకున్నారా ఓటు బ్యాంకులు చేసి ప్రజల ఓట్లు తీసుకొని రాజ్యం వెళ్ళింది తప్ప ఏం జరిగిందని మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఎందుకంటే వాడు అన్నాడట తద్దినమని భోజనానికి పిలిస్తే మేము ఇంట్లో రోజు ఇట్లే కావాలి అన్నాడట మళ్ళీ మళ్ళీ వచ్చేప్పుడు మీరు మాట్లాడుతుంది మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఎందుకు మమ్మల్ని బొంద పెట్టడానిక ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 69లో 400 మంది తెలంగాణ యువకులను పిట్టల్లా గాలి చంపింది లక్షల మందిని జైలలో వేసింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎమర్జెన్సీ పెట్టి దేశం మొత్తం చీకటి రోజులు తెచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎవరికి కావాలని ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నలిపేందో తెలిపేందో తెలియదా ప్రజలకు అంత అమాయకులా మీరు అందుకే నేను కోరేది నేను ప్రజాస్వామ్య పరిణతి అని మాట్లాడిన మాట ఏంటంటే ఇవన్నీ ఆలోచన రావాలి ఎలక్షన్లో పట్టుకనే ఓట్లు వేయదు ఇవని కథేంది ఇవని లక్షణమేంది ఇవాళ చేతుల్లో అంటే రాష్ట్రం సేఫ్ ఉంటుంది ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు ఆలోచించండి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జిఆర్ రెడ్డి గారు మేమంతా కూర్చొని మాట్లాడుతున్నాం ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం ప్రజలకు చెప్పాలి కాబట్టి నేను అడిగిన వాళ్ళని ఈ కాంగ్రెస్ వాళ్ళు 200 రూపాయల పెన్షన్ ఇస్తాను యువని ముక్కలు పెట్టుకోవాలని 200 రూపాయలు అసలు ప్రభుత్వం పెన్షన్ ఎందుకు ఇవ్వాలని అడిగినని దేనికోసం ఇస్తాం పెన్షన్ మనం పట్టిగా చెక్కలు గీలు చేయడానికి ఇస్తామా తమాషనా ఓట్ల కోసం ఇస్తామా అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు నేను క్లియర్గా చెప్పిన
మన సమాజంలో మన సాటి మనుషులే కొందరు అనుకోకుండా కొన్ని బాధలకు గురవుతారు, విధివంచితులవుతారు. ఇవాళ మనం మంచిగా ఉన్నాం దేవుని దయవల్ల, అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగితే మనది కూడా ఒక కాలు చేయిపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా దెబ్బతిన్నటువంటి సాటి మనుషులను ఆదుకునడు మన సమాజం యొక్క బాధ్యతనే. సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వాందే బాధ్యత. కాబట్టి 200 రూపాయలు అయితే ఏం సరిపోతుందా, దేని సరిపోతుందని అడిగినది. మీ ఉద్దేశం ఏంటి సార్ అని నేను చెప్పిన, ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తామో వాళ్ళని ఆదుకోవాలనే ఇస్తున్నాం. కనీసం వాళ్ళు బిర్యానీ తినకున్నా సరే కానీ 2 పూటలు ఇంత పప్పో పులుసో తిని ఇవన్నీ మోతాదు లేకుండా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటట్టుండాలి అని చెప్పిన నేను. వాళ్ళన్ని లెక్కలు తీసాను, చింతపండుకింత, పప్పుకింత, పప్పు పులుసుకింత, బియ్యానికింత అని లెక్కబెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను అన్నకి పేదోళ్ళ కానీ కుసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. 1000 రూపాయలు చేసినాం, రాష్ట్ర సంపద పెరిగింది. నెక్స్ట్ టర్మ్లో దాన్ని 2000 రూపాయలు చేసినాం. ఇప్పుడు నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఈసారి ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత ఆ పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎట్టెట్ల సంపద పెరిగితే పేదల సంక్షేమం కూడా అట్లా పెరగాలి, గ్రాడ్యువల్గా పెరగాలి. ఒకటేసారి పెంచాం కానీ పెంచుతాం తప్పకుండా, దాన్ని 5000 రూపాయల వరకు తీసుకొని పోతాం. అట్లనే ఇతర సంక్షేమ కార్యక్రమాలు రోజు మీ కళ్ళ ముందర మీ గ్రామాలలో ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పెన్షన్లు ఇచ్చినాం, అమ్మాయిల పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాం. అమ్మాయిలు ప్రసవాలకపోతే మనకు ఇబ్బందులు ఉండేది, డబ్బులు వాళ్ళు భరించలేకపోయేది ప్రైవేట్ దవాఖానలకు పోయి. ఇవాళ గవర్నమెంటే అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి మందులు ఇచ్చి చూపించి మళ్ళీ ప్రసవ సమయానికి తీసుకెళ్ళి వాళ్ళని ప్రసవం చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చి, అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి మళ్ళీ దర్జాగా వాళ్ళ ఇంటికాడ దింపొస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఇవి మీ కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు, అవన్నీ మీ ముందర ఉన్నాయి, నేను దాన్ని చెప్పే అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ మేము రైతుల గురించి ఆలోచన చేసినాం. రైతు వ్యవసాయం స్థిరపడాలి, తెలంగాణలో వ్యవసాయం మంచి కావాలి. రైతులు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, 10 మందికి పని కల్పిస్తారు, పని దొరికితే అందరు బతుకుతారు. రైతు స్థిరీకరపడాలి, వ్యవసాయం స్థిరీకరించాలని ఆలోచించారు. మీ అందరికీ ఇలా మీకు తెలుసు, మీకు ఈ కాలువ నీళ్ళు పారితే వరద కాలువ ద్వారా వారినా కాకతీయ కాలువ వారినా ఏమైతుండే మునుపు ముక్కు విండి పన్నులు వసూలు చేసేది. ఇలా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. నీటి తీరువాని ఎత్తిపారేసినాం, రద్దు చేసినాం. నీటి తీరువా బకాయిలు ఉంటే కూడా మాఫీ చేసినాం. ఇలా నీళ్ల పన్ను లేని ఏకైక రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అనే మనవి చేస్తూ ఉన్నాం. అట్లనే 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం రైతాంగానికి. గతంలో చాలా దరిద్రంగా ఉండే, ఇప్పుడు మోటార్ కాలిపోకుండా ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా మంచి పవర్ఫుల్ కరెంట్ ఇస్తూ ఉన్నాం. మూడవది రైతు బంధు. రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్, ఇండియాలో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. రైతులు అప్పులు ఉంటే వాళ్ళ తలుపులు బిక్కపోయినారు కానీ రైతులకు ఎవరు రూపాయి ఇయ్యలే ఏ గవర్నమెంట్ కూడా. లంబాశాలలు మత్తుగా మాట్లాడచ్చు, ఇయ్యలే. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఎవరన్నా రైతు 5 గుంటల భూమి ఉన్నా సరే అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాం బీమా సొమ్మును. అట్లనే రైతులు పండించే పంట మొత్తం మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉన్నాం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది అయినా పర్వాలేదని చెప్పి మన రైతుల కోసం కదా అని చెప్పి కొంటా ఉన్నాం. కొన్న డబ్బులు కూడా వచ్చి మీ బ్యాంకులో పడతా ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను కొత్తగా చెప్పే కథలు కావు, స్టోరీలు కావు, మీరు రోజు చూసేదే. ఇప్పుడు నేను హెలికాప్టర్లు వస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ ఊరు కాడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాసులు లక్ష్మీ అమ్మవారు తాండవం ఆడుతున్నట్టు ఉన్నది. అద్భుతం, ఏ ఊర్లో చూడు, ప్రతి ఊర్లో ధాన్యపు రాసులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూసుకుంటూ వస్తూ ఉన్నా. ఇవన్నీ జరిగినాయి. రైతులు జర కొద్దిగా తేట పడతా ఉన్నారు, ఇండియాలో అప్పులు పోతున్నాయి. ఇలా మళ్ళా కాంగ్రెస్ మొదలుపెట్టింది. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, కేసీఆర్కి ఏం పని లేదు, రైతులు కట్టినటువంటి అమూల్యమైన ట్యాక్సులు పన్నులు రైతు బంధువు ఇచ్చి దుబారా చేస్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు.
రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండన్నా? ఖచ్చితంగా ఉండన్నా? రైతు బంధు ఖచ్చితంగా ఉండుడు కాదు. మీరు ఇక్కడ డాక్టర్ సంజయ్ని గెలిపియండి. రైతు బంధు ఉంటుంది, అది 16,000 రూపాయలు చేస్తామని మనం చేస్తా ఉన్నాం. రైతు బంధు పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ 20 అసలు అవసరమే లేదు 24 గంటల కరెంటు, 3 గంటలు చాలు ఉంటాడు. నేనైతే కాపుని, నాకు కూడా వ్యవసాయం ఉంది. నేను అడిగిన 3 గంటలకు ఎట్లా వాడుతుంది రా భయ అంటే రైతులు 10 HP మోటార్ పెట్టుకోనట్టు. రైతుల దగ్గర ఉంటాయా 10 HP మోటార్లు? 3 HP ఉంటుంది, తప్పితే 5 HP ఉంటుంది, అంతే కదా. 10 HP మోటార్ పెట్టాలి, 56,000 కోట్లు కావాలి మొత్తం రైతులు మార్చాలంటే. తెలంగాణలో 1 కాదు 2 కాదు 30 లక్షల పంపు సెట్లుంది. మరి ఇప్పుడు ఎవరు ఇవ్వాలి డబ్బులు? మీ న్యాయగిట్టిస్తాడా? ఎవడు ఇవ్వాలి ఇదంతా? అంటే ఇంత బాధ్యత రైతంగా మీరు ఉన్ననాడు మీకు కరెంట్ ఇచ్చుడు శాతగాలే, మీకు దమ్ము లేదు. వచ్చి డంబాచారాలు చెప్పుడు తప్ప కరెంట్ ఇయ్యలే. ఆనా ట్రాన్స్ఫార్మర్ కాలితే ఎంత బాధ, మోటార్ కాలితే ఎంత బాధ, ఎన్ని రోజులు పడిగాపులు పడేది, ఎన్ని లంచాలు ఇచ్చేది. ఇవాళ మోటార్ కాలతలేదు, ట్రాన్స్ఫార్మర్ కాలతలేదు, మంచిగా ఉన్నది. నువ్వు ఎన్ని మోటార్లు పెట్టినావు అని అడిగే కోన ఆయన కొడుకులేడు, వాడిని అడుగుతాడు మిమ్మల్ని. ఇలా నువ్వు 3 మోటార్లు పెట్టినావా, 7 మోటార్లు పెట్టినావా, ఎన్ని ఆసుపత్రులు అని అడుగుతున్నారు మిమ్మల్ని. ఎందుకంటే తెలంగాణలో రైతు రాజ్యం ఉన్నది కాబట్టి అడుగుతలేరు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందనుకో మళ్ళీ పడుతుంది మెడకూరి, గ్యారంటీ మాట. ఆయన చెప్తుండే మేము ఇచ్చేది 3 గంటలు, ఇంకా ఆడగోడు మోపాడు ఆ కర్ణాటక డిప్యూ సీఎంట. ఆయన చెప్తున్నాడు కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో మేము రైతులకు 5 గంటలు కరెంట్ ఇస్తామని. నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తాంరా, నీ 5 గంటలు ఎవరికి కావాలి? మరి అలా కరెంట్ 24 గంటలు ఉండన్నా? ఉండాలంటే ఒకసారి చేయలేవటం అందరు దయచేసి ఉండన్నా 24 గంటలు? మీరు డాక్టర్ సంజయ్ని గెలిపియండి, 24 గంటల కరెంట్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా మాట మాటికి సంజయ్ని గెలిపిమని? ఇప్పుడు ప్రజల పక్షాన ఎవడైతే యుద్ధం చేస్తాడో వాంఛేతుల కత్తి పెట్టాలి, కానీ కత్తి కొనికిచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే సాధ్యపడుతుందా? నువ్వు కత్తి ఇంకొని చేతిలో పెట్టి 24 గంటల కరెంట్ ఉండాలి సంజయ్ అంటే సంజయ్ ఏం చేయాలి? సంజయ్ చేతిలో కత్తి ఉంటే బరాబర్ తింపుతాడు, అంతేనా కాదా? అందుకే నేను చెప్పేది ఆలోచించి ఓట్లు వేయాలి, ఆగమాగం వేయొద్దు.